తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలుగుదేశం అఫీషియల్గా ప్రకటించింది. ఇప్పుడు తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ఆ పార్టీలో ఉంటాడో లేడో తెలియదుగా. అసలు ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటే అర్థం ఏంటి? దుకాణం క్లోజ్ చేసుకున్నట్టే కదా. ఒక ఎన్నికలు, అది కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయనంటే ఇంకెప్పుడు పోటీ చేస్తుంది? సో ఇది తెలుగుదేశం పార్టీ ఉనికి, అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతుంది. సో నేను గత కొన్ని రోజుల్లో అనేక వీడియోల్లో చెప్పాను, ఈవెన్ నిన్న కూడా ఒక వీడియో పెట్టాను, చంద్రబాబు నాయుడు కుటుంబం తెలంగాణలో తెలుగుదేశాన్ని వదిలేసింది అని. కొంతమందికి అది రుచించలే, కానీ ఇవాళ న్యూస్ ఏంటి, అధికారికంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ సమయంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబు నాయుడు కలిసాక వచ్చిన అధికారిక సమాచారం, తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేయదు అని. ఎందుకు చేయదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత పరిణామాల్లో తెలంగాణ పైన దృష్టి పెట్టలేము. ఇది క్లియర్గా చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా వార్తలు. నేను అనేక వీడియోలు చెప్పాను, నిన్నటి వీడియోలు కూడా చెప్పాను. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఫస్ట్ ప్రయారిటీ, తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయ అవసరాలకు ప్రయోజనాలకు అనుగుణంగానే తెలంగాణలో టీడీపీ రాజకీయం చేస్తుంది, కానీ స్వతంత్రంగా టీడీపీ తెలంగాణలో రాజకీయం చేయదు. ఇది నేను తెలంగాణ వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను ఇదే మాట. ఇప్పుడు ఇది నిజమని రుజువైంది కదా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలకు తెలంగాణకు ఏం సంబంధము? తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తానికి అభ్యంతరం ఏంటి? ఏ చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్కు రాలేకపోవచ్చు, లోకేష్ సమయం ఇవ్వకపోవచ్చు. కొద్ది రోజుల క్రితమే బాలకృష్ణ ఏమన్నా, నేనున్నా తెలంగాణ తెలుగుదేశానికి హామీ ఇచ్చినప్పుడు నేను మాట్లాడాను, బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్లోనే టీడీపీకి టైం ఇస్తలేడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకే రెగ్యులర్గా రాడు, తెలంగాణ టీడీపీకి ఏం టైం ఇస్తాడు అని ఆ రోజు విశ్లేషించాను. ఆ రోజు కూడా కొంతమంది టీడీపీ మిత్రులకు రుచించలేదు. కానీ అలా ఏం జరిగింది? మరి బాలకృష్ణ టైం ఇస్తానంటే తెలంగాణ తెలుగుదేశం ఎందుకు పోటీ చేయదు? తెలంగాణ తెలుగుదేశం ఎన్నికల్లో పోటీ చేసి బాలకృష్ణ ప్రచారం చేయొచ్చు కదా, లోకేష్ ఓ రెండు రోజులు ప్రచారం చేయవచ్చు కదా. సో ఎందుకు ప్రచారం చేయడం లేదు? ఒకప్పుడు తెలంగాణ తెలుగుదేశం అడిగింది కదా లోకేష్ని మాకు ఇవ్వండి అని. అంటే చాలా క్లియర్గా తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడు నా కుటుంబానికి తెలంగాణ రాజకీయం అనేది ప్రియారిటీయే కాదు. అది ఆంధ్ర, ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేడు, భవిష్యత్తులో లోకేష్ ముఖ్యమంత్రి కాలేడు. అందువల్ల తెలంగాణ పైన వాళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? అందుకే తెలంగాణ ప్రజలు ఆంధ్ర నాయకుల నాయకత్వంలో ఉన్న పార్టీలు అంగీకరించలేదు. ఒకప్పుడు తెలుగుదేశం రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో చాలా బలమైన పార్టీ, ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అభిమానులు ఉన్నారు, ఇప్పటికీ కూడా తెలుగుదేశం ఓటర్లు ఉన్నారు. అయినా కూడా ఎందుకు ప్రజలు అంగీకరించలేదంటే తెలంగాణ ప్రజలకు అర్థమైంది, ఆంధ్ర ప్రాంత నాయకుల నాయకత్వం ఉండే పార్టీలకు అక్కడి ప్రయోజనాలే ముఖ్యము, అక్కడి ప్రయోజనాలకు అనుగుణంగా తెలంగాణలో రాజకీయం ఆడతారు తప్ప తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాజకీయం చెయ్యరు అన్నది తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కనుకనే టీడీపీని వైసీపీని తిరస్కరించారు, జనసేనకు ఆదరణ లేదు, ఈవెన్ వైఎస్ఆర్టీపీ కూడా ఆదరణ లేదు. ఫండమెంటల్ రీజన్ అది. ఎందుకంటే ఈ నాయకులందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో రాజకీయం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు కాదు. అందువల్ల మీరు ఇంకా కనీసం షర్మిల అన్న నేను తెలంగాణలో ఉంటానన్నారు, కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ తెలంగాణలో పోటీ చేస్తారా? తెలంగాణలో ముఖ్యమంత్రి కాగలరా? సో అందువల్ల తెలంగాణ ప్రజలు ఈ పార్టీలను రిజెక్ట్ చేయడానికి ఇవాళ ఈ పరిణామమే ఒక లెజిటిమసీని ఇస్తుంది. అందువల్ల నిజంగా ఎప్పుడంటే 10 ఏళ్ళైంది తెలంగాణ తెలుగుదేశం ఒక స్వతంత్రంగా అభివృద్ధి చేసి, ఓకే మేము రాలేకపోవచ్చు కానీ మీరు ఎన్నికల్లో దిగండి, మీ ప్రయత్నం మీరు చేయండి, తెలుగుదేశం జెండా ఉంటుంది, పార్టీ ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది, అవకాశం ఉంటే ఒకవేళ జైలు నుంచి వస్తే చంద్రబాబు నాయుడు కొంత టైం కేటాయించవచ్చు, లోకేష్ ఒక రెండు రోజులు ప్రచారం చేయొచ్చు, బట్ ప్రధానంగా మీరు భుజస్కంధాలపైన వేసుకొని తెలుగుదేశం నడిపించండి అని చంద్రబాబు నాయుడు సలహా ఇచ్చిండుంటే అది గౌరవంగా ఉండేది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కోసం ఈ 9 ఏళ్ళుగా అలాగే ఉన్న నాయకులు ఏం చేయాలి? ఇప్పుడు తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన నాయకుల నిర్ణయం కరెక్ట్ అనుకోవాలి కదా. చాలామంది నాయకులు తెలుగుదేశాన్ని వీడుతూ వచ్చారు ఈ 9 ఏళ్ళలో. ఇవాళ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో వారు తీసుకున్న నిర్ణయం మంచి కరెక్ట్ అని తేలింది కదా. ఇప్పుడు లేకపోతే ఏమయ్యేది? ఇప్పుడు వాళ్ళు ఇలాగే ఉండిపోయేవాళ్ళు ప్రేక్షక పాత్ర. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేయదు, మరి తెలుగుదేశం ఓటర్లు ఎవరికి ఓటేయాలి? చంద్రబాబు నాయుడు ఏమైనా పిలిపిస్తాడా మీరు ఇంకో పలానా పార్టీకి ఓటేయండి అని? చివరకు తమ మిత్రపక్షమైన జనసేనకు ఓటేయమని అడుగుతాడా?
సో దాని పైన కూడా క్లారిటీ లేదు. అందుకే మీరు గమనించండి, ఈ సమాచారం ఉండే పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి బలమైనటువంటి సీట్లు అడిగాడు. పోటీలైన 32 సీట్లు ప్రకటించినప్పుడు అందులో మీరు క్లియర్గా చూడండి, షేర్లింగంపల్లి, కోకటపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్ తెలుగుదేశానికి గతంలో బలమైన సీట్లు అడిగారు. నేను అప్పుడే విశ్లేషించాను, పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా తెలుగుదేశం బలంగా ఉన్న సీట్లను అడుగుతున్నాడు అని. ఆ సీట్లలో జనసేన పోటీ చేసి జనసేన బీజేపీ కలిసి తెలుగుదేశంతో బీజేపీ కలవకపోయినా తెలుగుదేశం ప్రయోజనాన్ని బీజేపీ పొందదలుచుకుంది. సో అందువల్ల బీజేపీ వ్యూహం కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. ఇందులో తెలుగుదేశంతో కలవదు, కానీ తెలుగుదేశం వల్ల వచ్చే ప్రయోజనం మాత్రం బీజేపీ పొందదలుచుకుంది. అందువల్ల ఈ రాజకీయం అంతా చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం అభిమానులు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీ ఎలా అవుతుంది? యుద్ధం జరుగుతుండగా నేను యుద్ధానికి పోననే సైనికుడు అవుతాడా? మనం గతంలో కడగదిక్కన పాఠం చూడలేదా? యుద్ధ భూమి నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తికి తల్లి భార్య ఏ రకమైన గౌరవాన్ని ఇచ్చిందో? అందువల్ల రాజకీయాలంటేనే ఎన్నికలు. ఎన్నికల క్షేత్రాన్ని వదిలేసి మేము రాజకీయ పార్టీ నడుపుతామంటే ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? అందుకే 2014లో రాష్ట్రం విడిపోయిన మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ను క్లోజ్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాల్లో పార్టీ ఉంటుంది, రెండు రాష్ట్రాలకు తెలుగుదేశం జాతీయ పార్టీ, చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు, లోకే జాతీయ ప్రధాన కార్యదర్శి అని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశాన్ని ఎన్నికల్లో పోటీ చేద్దంటున్నారు. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు పరిణామాల వల్ల తెలంగాణలో ఎందుకు పోటీ చేయకూడదు? తెలంగాణ పార్టీకి నాయకులు, క్యాడరు, తెలంగాణ పార్టీ నిర్వహించగలిగే సామర్థ్యం ఉన్న నాయకులు వాళ్ళు చూసుకుంటారు కదా. ఒకటే డిఫరెన్స్ ఏంటి, చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబం వచ్చి ప్రచారం చేయలేకపోవచ్చు. ఆ దానికి కూడా అంగీకరించి మనం ఏమైతే రాలేమో, మీరు చూసుకోండి క్యాంపెయిన్, మీరు పార్టీ జెండా ఉంటుంది, పార్టీ రిసోర్సెస్ ఉంటాయి, మీరు పోరాడండి, మీరు తెలంగాణలో మీ ప్రభావం చూపండి అని కనుక అనటానికి కూడా అవకాశం ఉండే. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రయోజనాలకు తెలంగాణ తెలుగుదేశాన్ని బలిపశువు చేయడం అనేది తెలుగుదేశాన్ని అభిమానించే తెలంగాణ బిడ్డ అంగీకరించలేడు.